మన రైతులు ఒక దగ్గర కూసోవాలి మాట్లాడుకోవాలి చర్చించుకోవాలి ఏది మంచి ఏది చెడు విచారించాలి సంఘటితం కావాలి రైతులు ఒక్కటి కావాలి అనే ఉద్దేశంతో ఈ రైతు వేదికలు కూడా ఏర్పాటు చేసుకున్నాం ఏం జరగాలనుకుంటున్నాం రైతు వేదికల్లో మనం ఏం జరగాలని కోరుకుంటున్నాం అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చట్టాలు తీసుకొచ్చింది మూడు వ్యాపార చట్టాలు అది మంచా చెడ రైతులు చర్చ చేయాలి వ్యాపారంలో కొత్త కొత్త పరిశోధనలు ఏం జరుగుతున్నాయో మీకు ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు మీతో మాట్లాడతారు మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యాపార విశ్వవిద్యాలయం నుంచి అక్కడ లెక్చరర్లు గాని ప్రొఫెసర్లు గాని శాస్త్రవేత్తలు గాని మీతో ఎప్పటికప్పుడు సంభాషిస్తారు మీ రైతు వేదికలకు ఇంటర్నెట్ ద్వారా మీకు అనుసంధానం చేసి అక్కడి నుంచి మీకు మెలకువలు నేర్పించే ప్రయత్నం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఏదైనా మంచి వ్యాపారంలో మంచి కొత్త ఆలోచన వచ్చింది అంటే అది మీకు వెంటనే తెలిసేటట్టు ప్రతి రైతు వేదికకు కూడా ఇంటర్నెట్ సౌకర్యం కూడా కల్పిస్తాం దాంతో పాటు ఇక్కడ ఉండే మీ వ్యాపార విస్తరణ అధికారులు ఇక్కడ సోదరి శ్వేత గారు గాని ఇంకా 2600 పైచిలుకు ఉన్న క్లస్టర్లలో ఉండే వ్యాపార విస్తరణ అధికారులు ఇక్కడనే కార్యాలయం పెట్టుకొని ఇదే అడ్డాగా పెట్టుకొని పనిచేస్తా ఉన్నారు మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఈ రోజు వచ్చి వాళ్ళని కలుసుకొని వాళ్ళతో మాట్లాడుకునే పరిస్థితి ఇదివరకు తెలంగాణ రాకముందు ఎరువుల గోస విత్తనాల గోస కరెంటు గోస గిట్టుబాటు ధర గోస కరోనా సమయంలో దేశంలో ఏ ప్రభుత్వం చేయలేదు ఏ రాష్ట్రంలో 6600 పైచిలుకు కొనుగోలు కేంద్రాలు పెట్టి ఎక్కడికక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేసిన ఏకైక ప్రభుత్వం దేశంలో కేసీఆర్ ప్రభుత్వమా కాదా మీరు ఆలోచన చేయండి ఇంత సంస్కారం ఉన్న ప్రభుత్వం మనం వచ్చేనాడు తెలంగాణ వచ్చినాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసినాడు రాష్ట్రంలో గోదాముల సంఖ్య గోదాముల సామర్థ్యం 4 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే 60-65 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏలిన వాళ్ళు 60-65 ఏళ్ళు ఉద్ధరించినమని డైలాగులు కొట్టిన వాళ్ళు అంత కొడితే కట్టింది 4 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు మరి మనం వచ్చినాక ఈ 6 ఏళ్లలో దాని సామర్థ్యాన్ని 6 రెట్లు పెంచి 4 లక్షల నుంచి ఈరోజు 25 లక్షల మెట్రిక్ టన్నులకు గోదాములను తీసుకొని పోయింది కూడా కేసీఆర్ కాదా ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పి నేను ఇదివరకు పరిపాలన చేసిన మహామహా నాయకులను మహామహా పార్టీలను నేను అడుగుతా ఉన్నా గిన్ని చేసిన ప్రభుత్వం ఎన్నడైనా రైతులకు పొరపాటునన్నా అన్యాయం చేస్తుందా అంటే పొరపాటున కూడా ఆ పని కేసీఆర్ గారి ప్రభుత్వం చేయది ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు నిన్న మొన్న కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కూడా నోటికి ఎంత వస్తే అంత ముఖ్యమంత్రి గారి వయసు పట్ల కానీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయి నోటికి ఎంత వస్తే అంత అడ్డమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఓపికగా ఉందాం ఓపికగా ఉన్నాం ఎందుకంటే మాకు నమ్మకం ఉంది రైతన్నలు మీకు తెలుసు తెలంగాణ ముందు మన బతికెట్లుండే ఈ రోజు ఎట్లయింది తెలంగాణ వచ్చినాక అనే మాట అందరికంటే బాగా మీకు తెలుసు ఒకప్పుడు అప్పుల పాలైన రైతన్నలు ఒకప్పుడు నీళ్లు రాక బాధపడ్డ రైతన్నలు ఈరోజు మీరు చూస్తున్నారు అప్పర్ మానేరు నిండు గుండలాగున్నది ఒకసారి కాదు 4 సార్లు మత్తడి దుంకింది చెరువులు నిండున్నాయి మీ అందరికెరికే సిరిసిల్ల కాడికి పోతే ఈరోజు తంగళ్ళపల్లి వాగు కిందికి నీళ్లు ఎక్కడ దాకా అంతున్నాయో మీరు చూస్తున్నారు నేను కాదు మీరు పోతే మీకు కూడా కనబడతాయి ఎప్పుడన్నా అనుకున్నా మా జీవితంలో సిరిసిల్లలో ఇదే రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6 అడుగులు 6 మీటర్లు 6 అడుగులు కాదు 6 మీటర్లు భూగర్భ జలాలు పెరిగి ఈరోజు మళ్లీ 200 పైచిలకు బాయిల్ అవుతున్నారు వ్యవసాయ బాయిల్ అంటే ఇది కేసీఆర్ ప్రభుత్వ ఘనత కాదా నేను అడుగుతా ఉన్నా మళ్ళా బాయిలు చూసే రోజులు వస్తాయి మళ్ళా బోర్లు పోయి బాయిలు వస్తాయి అనుకున్నామా ఎప్పుడన్నా ఈ రోజు 6 రోజులు వచ్చినాయి మళ్ళీ ఇంకొక మాట కూడా మీకు ఇస్తా ఉన్నా మానేరు నిండిందని చెప్పి మన వాళ్ళు సంతోషంగా గంభీరపేట మండలం నుంచి ఒకసారి కాదు 10 సార్లు ఫోన్ చేసిండ్రు రావాలి మీరు పూజలు చేయాలంటే నేను రాలేకపోయినా కానీ నేను మీకు మాట ఇస్తా ఉన్నా ఇక మానేరు మళ్ళీ ఎప్పటికీ ఎండది మానేరు నిండనే ఉంటది పైన అప్పర్ మానేరు నుంచి మీకు కింద మిడ్ మానేరు దాకా కింది చీర్లవంచ కుదురుపాక దాకా ఎప్పటికీ కూడా మానేరు పై నుంచి కింది దాకా 12 చెక్ డ్యాములు కడుతున్నాం మానేరు ఆడి నుంచి ఈడి దాకా ఒక సజీవ జల దృశ్యం మాదిరిగా అద్భుతంగా మీ కళ్ళ ముందే కనబడబోతున్నది దాంతో ఒక రైతులకే లాభం కాదు దాంతో అందరికీ లాభం చరాచర జీవకోటికి లాభం నీళ్లుంటే ఒక మనుషులకే కాదు గొడ్లకు గోదలకు అందరికీ లాభమే అన్ని కుల వృత్తుల్లో ఉండే వాళ్ళకి లాభం నీరు ఉంటే చెరువు నిండా నీళ్లుంటే ఊరు బాగుంటుంది ఊరు బాగుంటే అన్ని కుల వృత్తులు గౌడ్స్ కావచ్చు ముదిరాజులు కావచ్చు గంగపుత్రులు కావచ్చు యాదవులు కావచ్చు అందరూ కూడా బాగుండే అవకాశం ఉంటుంది కాబట్టి నేను మీ అందరితో చేసే విజ్ఞప్తి ఒకటే ముఖ్యమంత్రి గారు పట్టుదలగా
సాగునీరు ఇయ్యాలి, తాగునీరు ఇయ్యాలి, కడుపు నిండా కరెంట్ ఇయ్యాలి. మన ఊళ్ళల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బట్టకు పుట్టకు తిప్పలు లేకుండా చేయాలి అనే ఒక కమిట్మెంట్ తోని పోయిన 6.5 సంవత్సరాలుగా ఈరోజు ప్రాజెక్టులు కట్టినా, రైతులకు పెట్టుబడి ఇచ్చినా, ఒక బీమా ఇచ్చినా, ఇటువంటి రైతు వేదికలు కట్టినా, 5-5 వేల ఎకరాలకు చొప్పున బ్రహ్మాండంగా ఒక క్లస్టర్ ఏర్పాటు చేసినా, మీకు కరెంటు ఫ్రీగా 24 గంటలు ఇచ్చినా, అదే రకంగా పంట రుణాలు మాఫీ చేసినా, ఇవన్నీ కూడా గోదాముల సామర్థ్యం పెంచినా, ధరణి లాంటి కొత్త కార్యక్రమం తీసుకొచ్చి లంచగొండుల బాధ మీకు తప్పాలే, రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, ఆ ఫౌతీలు, వాటికి అడ్డగోలుగా పైసలు వసూలు చేసే సంస్కృతి పోవాలనే ఉద్దేశంతో ధరణి లాంటి విప్లవాత్మకమైన చట్టం తెచ్చినా, ఇవన్నీ కేసీఆర్ గారు చేసినారు అంటే ఒకే ఒక్క కారణం 65-70% జనాభా మన రాష్ట్రంలో ఇంకా కూడా వ్యవసాయం మీద ఆధారపడుతున్నది. ఆ జనాభా కోసం, ఆ రైతుల కోసం ఎంత చేసినా తక్కువనే. గతంలో వ్యవసాయం దండుగా అన్నారు, నేను పండుగ చేసి చూపెడతా అనే ఒక కమిట్మెంట్ తో ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఒకప్పుడు మహాకవి దాశరథ అన్నాడు, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నాడు. మన ముఖ్యమంత్రి గారు అంటున్నారు ఈరోజు, నా తెలంగాణ కోటి రత్నాల వీణ కాదు, 1.5 కోటి ఎకరాల మాగాణం కావాలని కలలు కన్నారు. కలలు కనడమే కాదు, నిజం చేసి చూపెట్టి ఈరోజు మీరు చూస్తున్నారు. మీరు మేము చెప్పుకోవడం కాదు, మన డబ్బా మనం కొట్టుకున్నాడు కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది, పార్లమెంట్ వేదికగా చెప్తున్నది. దేశంలో ఈరోజు ఎక్కువ బియ్యం ఏడికెళ్ళు అంటే తెలంగాణ నుంచి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దేశం మొత్తానికి ధాన్య భాండాగారంగా తెలంగాణ మారింది, తెలంగాణ రైతన్న దేశానికే పువ్వు పెడుతున్నాడు అనే మాట మీరు మనం చెప్పుకున్నాడు కాదు, మన గొప్ప మనం చెప్పుకున్నాడు కాదు, ఇది కేంద్ర ప్రభుత్వమే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే లెక్కలతో సహా చెప్తా ఉన్నది. అంటే ఇది 6-6.5 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం సాధించిన ఘనత కాదా? మన తెలంగాణ రైతుల చెమట చుక్కలు అందులో లేవా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కానీ సరిపోదు, ఇంకా చేయవలసింది ఉంది. ఈరోజు ఇప్పటి నుంచి ఇడికేల సీజన్ నర్మాల పోతున్నా, నర్మాలలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తా ఉన్నాం, శంకుస్థాపన చేస్తా ఉన్నాం. అంటే ఏంటిది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటే? అంటే ఈరోజు పంటల దిగుబడి పెరుగుతున్నది, పంటలు పెద్ద ఎత్తున పండిస్తూ ఉన్నారు రైతులు. మరి ఆ పండించిన పంట గిట్టుబాటు ధర రావాలి అంటే దానికి వాల్యూ అడిషన్, దానికి మరి ఎప్పటికప్పుడు ఆహార శుద్ధి చేసి దాన్ని ప్రాసెస్ చేసి మళ్ళీ మార్కెట్లకు తీసుకుపోయే పరిశ్రమలు కూడా కావాలి. ఆ ఉద్దేశంతోనే ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని కూడా తీసుకొస్తున్నాం, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి పెద్ద పీట వేస్తున్నాం, అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి పెద్ద పీట వేస్తూ ఉన్నాం. సాంప్రదాయ పంటలైన వరి, మొక్కజొన్న, పత్తి మాత్రమే కాకుండా పామాయిల్ కానీ ఇంకా ఉద్యానవన పంటలు కానీ వాటిని కూడా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆలోచన చేయండి, గతంలో ఎన్నడన్నా పాలీహౌస్ కల్టివేషన్ కోసం, డ్రిప్ ఇరిగేషన్ కోసం, హార్వెస్టర్ల కోసం, ట్రాక్టర్ల కోసం ఇంత పెద్ద ఎత్తున సబ్సిడీలు ఏ ప్రభుత్వం అని ఇచ్చిందా? ఆలోచన చేయండి. ఇన్ని రకాల కార్యక్రమాలు ఏకకాలంలో ఏకబిగిన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటే ఇంకా కూడా ఆయన మీద నోటికొచ్చినట్టు కొంతమంది మాట్లాడుతుంటే అప్పుడప్పుడు బాధ అనిపించినా కానీ తమాయించుకొని ఊక్కుంటా ఉన్నాం. ఎందుకంటే అల్టిమేట్గా వాళ్ళకి సంస్కారం లేకపోవచ్చు, కానీ సంస్కారం ఉన్న ప్రభుత్వంగా, రైతుల క్షేమమే గుండెల్లో నిండా ఉన్న ప్రభుత్వంగా ఎవరెన్ని తిట్లు తిట్టినా వాటిని దీవెనలుగా తీసుకొని ముందుకు పోదాం. మా రైతన్నల ఆశీర్వాదం, రైతన్నల చలవ, రైతన్నల ప్రోత్సాహం ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా మన నాయకుడు కేసీఆర్ గారికి ఎప్పటికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మళ్ళొక్కసారి గంభీరావుపేటలో ఈ రైతు వేదిక ఆవిష్కరించుకున్న సందర్భంగా మా తాతగారు, నానమ్మ గారి పేరు మీద కట్టిన ఈ రైతు వేదికని మరి ప్రారంభించుకునే అవకాశాన్ని నాకు కల్పించినందుకు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొక మాట చెప్పాలి. ఇక్కడ మా దళిత సోదరులు, గంభీరావుపేట దళిత సోదరులు, మీకు కొంత బాధ ఉంది. డబల్ బెడ్రూమ్ల కోసం ఒకసారి తీసుకున్నారు, మళ్ళీ రైతు వేదికల కోసం కొంత జాగా తీసుకున్నారనే బాధ ఉంది. నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా, మీకు అన్యాయం జరగనీయం. దీని పక్కనే ఉన్న కొంత జాగాలో మీకోసమే అంబేద్కర్ పేరిట ఒక బ్రహ్మాండమైన భవనాన్ని కూడా నిర్మాణం చేసి మీకు అంకితం చేయబోతా ఉన్నామనే మాటను కూడా మీకు తెలియజేస్తూ, తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా నష్టపోయిన వాళ్లకు, లేని వాళ్లకు ఇళ్లు కూడా పూర్తయినాయి, తొందరలోనే కేటాయిస్తామనే మాట కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ జై తెలంగాణ.